అప్పులు చేశాం, ఇంకా చేస్తాం. మా కోసం ఏమన్నా చేస్తున్నామా? రాష్ట్ర ప్రజల కోసమే కదా ఇవన్నీ. ఇది ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయి వచ్చే సంవత్సరాలలో ఇబ్బందులు పడడం ఖాయమంటూ ఇటీవల కాక్ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై మేధావులు సైతం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇన్ని అప్పులు అవసరమా అని కూడా చర్చిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఇది భారీ ఎత్తున ప్రభావం పడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పులపై వివరణ ఇచ్చేందుకు మంత్రి బుగ్గన ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన రివర్స్ సమాధానాలు చెప్పడం ఆశ్చర్యం. బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ అప్పు చేసింది నిజమే. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా రాబడి తగ్గిందని, ఖర్చు విపరీతంగా పెరిగిందని తెలిపారు. ఆదాయం లేకున్నా ప్రజలకు ఖర్చు చేసి ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. గతేడాది మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో దాదాపు ప్రతిరోజు కరోనా నియంత్రణ చర్యల కోసం వందల కోట్లు పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి గ్రాంటింగ్ ఎయిడ్ తెచ్చుకోగలిగామని తెలిపారు. రాష్ట్రం 10 నెలలకు తీసుకున్న రుణం 73,913 కోట్లకు చేరిందని నివేదికలో కాక్ పేర్కొంది. బడ్జెట్ అంచనా 48,295 కోట్లు కాగా దీని అంచనా కన్నా 150% ఎక్కువ అని తెలిపింది. ఇక రెవెన్యూ లోటు పెరిగిపోతుందని, ఇది కూడా 300% అధికమని కాక్ తెలిపింది. బడ్జెట్ లో రెవెన్యూ లోటు అంచనా 18,434 కోట్లు ఉండగా అసలు రెవెన్యూ లోటు 54,046 కోట్లు ఉందని రిపోర్ట్ లో ప్రస్తావించింది. రెవెన్యూ రాబడి పెరిగిన సంక్షేమ కార్యక్రమాలతో అప్పుల ఊబిలో ఏపీ చిక్కుకుంది. గతేడాది జనవరి నెలాఖరు వరకు అప్పులు 46,503 కోట్లు తీసుకుందని బహిరంగ మార్కెట్ రుణాల సేకరణలో ఏపీ దేశంలో 4వ స్థానంలో ఉందని కాక్ తెలిపింది. అయినప్పటికీ జగన్ సర్కార్ మాత్రం ఆదాయంపై దృష్టి పెట్టకుండా అప్పులపైనే ధ్యాస పెడుతుంది.